నమస్కారం. ఎన్సైన్ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈద్గాల అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో పిసి చైర్మన్ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన నందిపేట్ ముస్లిం యువకులు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల జాబితాను జూన్ 30 లోపు అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కరోనా వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించి ఇన్సూరెన్స్ చేయాలని ఏఐకేఎంఎస్ పిడిఎస్ ఆందోళన. ఆర్డీఓకు వినతి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా రెండో స్థానంకు చేరుకున్న భారత్ లాక్డౌన్ ఎత్తివేతతో అత్యధికంగా కేసులు నమోదవుతున్న వైనం. నందిపేట్ ముస్లిం యూత్ సభ్యులు మంగళవారం హైదరాబాద్ వెళ్ళి ఆర్మూర్ ఎమ్మెల్యే పిసి చైర్మన్ జీవన్ రెడ్డిని కలిసి నందిపేటలో గల ముస్లింల సమస్యలు, ఈద్గా, షాదీఖానా కొరకు నిధులు మంజూరు చేయాలని వివరించి యూత్ కార్యాలయ ప్రారంభానికి రావాలని కోరినట్లు ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు వినయ్ రెడ్డి అభిమాని అయిన అక్బర్ బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అతనికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ బిన్ యాకూబ్, కార్యదర్శి అక్బర్, సలహాదారుడు జోర్పూర్ ఇమ్రాన్, ఉపాధ్యక్షుడు ఫేమస్ ఇమ్రాన్ షారు తదితరులు ఉన్నారు. రానున్న వర్షాకాలం ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో గల డ్రైనేజీలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి, కాలనీలో గల చెత్త చెదారం తొలగించి శుభ్రం చేయించారు. రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు ప్రత్యేక అధికారులు కాలనీలో గల డ్రైనేజీలు శుభ్రం చేయించారు. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 8 రోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీలను శుభ్రం చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్మూర్ పట్టణంలో శుభ్రం చేయించలేని డ్రైనేజీలు సైతం జెట్టింగ్ మిషన్తో శుభ్రం చేయించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీలలో జరుగుతున్న రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్, కమిషనర్ శైలజ, స్థానిక కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రానున్న వర్షాకాలం ప్రజలు సైతం సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలు కోరుతున్నారు. కరోనా వారియర్స్గా పనిచేస్తున్న జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవరాం, పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, పిడిఎస్యు ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్లు మాట్లాడుతూ కరోనా మహమ్మారికి గురై మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయాలని, అదేవిధంగా జర్నలిస్టులందరికీ 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని, 6 నెలలు ప్రతి నెల 10,000 రూపాయలు జర్నలిస్టు కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులను గుర్తించి వారిని అభినందిస్తూ పారితోషకం ఇస్తున్న ప్రభుత్వం, అదేవిధంగా జర్నలిస్టులను సైతం ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, డెస్క్ ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, ఇతర సిబ్బందిని కరోనా వారియర్స్గా గుర్తించి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని అన్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో గురైండు, నిన్న చనిపోయింది. ఆయన కుటుంబానికి కనీసం 25 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు 10 లక్షల బీమాను ఏర్పాటు చేయాలని. ఇప్పటికే చాలా పత్రికలు మూత పడుతున్నాయి. అనేక పత్రికలు వాళ్లకు సర్క్యులేషన్ లేక జిల్లా పేజీలు తీసేసినాయి. వాళ్ళకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. జర్నలిస్టులు అందరు కూడా 6 నెలల పాటు ప్రతీ నెల 10,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా, అదేవిధంగా పిడిఎస్, పివైఎల్గా
యాజమాన్యాలు సైతం ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బందిని తొలగించడం సరికాదని జర్నలిస్ట్ యూనియన్లు సైతం యజమానులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఏరియా అధ్యక్షులు కార్యదర్శులు గంగారాం రాజన్న గంగాధర్ పివైఎల్ నాయకులు సతీష్ అమితాబ్ పిడిఎస్సి ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ అబ్రాల్ అలీ తదితరులు ఉన్నారు. కరోనాను అరికట్టడానికి ఏకైక ఆయుధం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమేనని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ ప్రేమ్ మహారాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుందని డిఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జంబుద్వీప ప్రకృతి జీవన విధానాన్ని ఆచరిద్దాం, కరోనాని ఖతం చేద్దాం అనే నినాదంతో జూన్ 11వ తేదీ నుండి జులై 10వ తేదీ వరకు 30 రోజులు 100 గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రజలు సైతం కరోనాపై అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జిల్లా కో కన్వీనర్లు మహిపాల్ ప్రేమ్ సూర్యకిరణ్ తదితరులు ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విధంగా చైతన్యం చేయడానికి దళిత శక్తి సిద్ధపడ్డది. అందులో భాగంగానే కరోనాని కథం చేద్దాం, జంబూదీప ప్రకృతి జీవన విధానాన్ని ఆచరిద్దాం అనే అంశం ద్వారా జూన్ 11 నుంచి జూలై 10 వరకు 100 గ్రామాలలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుండి ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో పందులు స్వైర విహారం చేస్తుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కాలనీ నుంచి పందులను తొలగించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి, పందుల బెడదతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇళ్ల ముందు పందులు స్వైర విహారం చేయడంతో చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నారని, రానున్న వర్షాకాలంలో పందులతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణానికి దూరంగా పందులను తొలగించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సీఎం కేసీఆర్ నిర్ణయంపై విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థిని విద్యార్థులు ఆందోళన చెందారని సీఎం కేసీఆర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి పరీక్షలు అందరూ పాస్ అయ్యేలా చేశారని అన్నారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 15 నుండి ఆగస్టు 8 వరకు కోర్టుల్లో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసేందుకు హైకోర్టు ప్రణాళిక రూపొందించింది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళిక రూపొందించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలోనే కేసుల విచారణ చేపట్టాలని సూచించింది. హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగించనున్నట్లు పేర్కొంది. గతంలో ప్రకటించిన విధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కోర్టుల లాక్డౌన్ ఈ నెల 28 వరకు యథావిధిగా కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 43 దేశాల నుండి దాదాపు 60,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 2 దఫాల్లో దాదాపు 400 విమానాల ద్వారా 70,000 మందిని భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 3వ దశ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా 43 దేశాల నుంచి దాదాపు 60,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా కెనడా నుంచి వచ్చే వారికి నిర్ణీత రుసుమును ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 70,000 మంది భారతీయులను వందే మిషన్ భారత్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. నిన్న ఒక్కరోజే చికాగో, జర్మనీ, లండన్, దుబాయ్, నెవార్క్ నుంచి 1,300 మందిని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వందే భారత్ మిషన్ తొలి దశలో 64 విమానాల ద్వారా 12,708 మందిని తీసుకువచ్చారు. రెండో దశలో దాదాపు 49 దేశాల నుంచి 311 విమానాల్లో 54,123 మందిని భారత్కు తరలించారు. తాజాగా మూడో దశలో 43 దేశాల నుండి మరో 60,000 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తోడు సముద్ర సేతు పేరుతో భారతీయులను సముద్ర మార్గం ద్వారా స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో భారత్ రెండవ స్థానంలోకి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 9,987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 266,598 కేసులతో అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో 2వ స్థానంలో ఉండడం గమనార్హం. కోవిడ్-19 కు సంబంధించి అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్డోమీరెట్ వివరాల ప్రకారం విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య పరంగా అమెరికా తొలి స్థానంలో ఉండగా 8,944 కేసులున్న భారత్దే ద్వితీయ స్థానం. కరోనా హాట్స్పాట్గా ఉన్న బ్రెజిల్లో కేసులు భారత్ కంటే 3 రెట్లు అధికమైనప్పటికీ సీరియస్ కేసులు మన కంటే తక్కువగా ఉన్నాయి. ఇక రష్యాలో సీరియస్ కేసుల సంఖ్య భారత్లో 4వ వంతుగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయానికి దేశవ్యాప్త కోవిడ్-19 కేసుల సంఖ్య 266,598 కాగా కరోనా మృతుల సంఖ్య 5% కంటే తక్కువేనని చెప్పింది. ఇక ఐసీయూలో ఉన్న బాధితులు 2.25% కాగా 1.91% మందికి ఆక్సిజన్ సహాయం అందిస్తున్నామని వివరించింది. కరోనా కేసుల్లో అధిక భాగం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచే ఉన్నాయని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 7న ఒక్కరోజే ప్రపంచంలో 1,36,000 కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించారు. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోని 10 దేశాల్లోనే 75% కేసులు ఉన్నాయని చెప్పారు. గత 9 రోజుల్లో 100,000 మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. ఒక్కరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటి వరకు 4,03,000 మందిని పొట్టన పెట్టుకుందని, 70,00,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. చైనా తర్వాత తూర్పు ఆసియా కరోనాకు కేంద్రంగా మారిందని, అనంతరం అది యూరప్ ఖండానికి విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం కరోనాకు ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా వాటిని అధిగమించిందని తెలిపారు. అమెరికాలో జరుగుతున్న జాతి వ్యతిరేక ఆందోళనతో వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నదని, మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య 1,000లోపే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, అయితే నిర్లక్ష్యమే వారికి ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత దిగజారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9,987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన అనంతరం ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కోవిడ్-19 మహమ్మారికి బలి అవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331 మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయానికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 266,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 7,466 మంది మృత్యువాత పడ్డట్లు పేర్కొంది. మొత్తం బాధితుల్లో 129,215 మంది కోలుకోగా, మరో 129,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 67,000 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు 1,868 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో మాత్రం 12వ స్థానంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ మరింత తీవ్రతరమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జూన్ 30లోపు గ్రామాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పరిశుభ్రతకై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకన కొనసాగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 30 లోపు శ్మశాన వాటికలు కంపోస్టు షెడ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ల్యాండ్ శాండ్కు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సంబంధిత ఆర్డీఓలు రెండు రోజుల్లో పరిష్కరిస్తారని డబ్బులకు ఎటువంటి ఇబ్బందులు లేవని అవసరమైతే పంచాయతీ నిధులను ప్రొసీజర్ ప్రకారం వాడుకోవచ్చని గ్రీన్ ఫెన్సింగ్ కూడా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. అలాగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలపై ఈరోజు జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని మండలాల వారీగా జరిగిన పనులను సమీక్షించి తనిఖీ చేసేందుకు శుక్రవారం అధికారులను పంపిస్తున్నానని వీరు గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు ఇన్స్టిట్యూషన్లు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పూర్తిగా తొలగించడం నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చడం లేదా కాలువలు తీయడం వాటర్ ట్యాంక్ నుండి నల్లల వరకు లీకేజ్లను అరికట్టడం ట్యాంకులను శుభ్రపరచడం వంటి అంశాలపై తనిఖీ చేసి నివేదిక సమర్పించగానే పూర్తి చేయని మండల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈద్గాల అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో పిసి చైర్మన్ జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించిన నందిపేట్ ముస్లిం యువకులు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల జాబితాను జూన్ 30 లోపు అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. కరోనా వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించి ఇన్సూరెన్స్ చేయాలని ఏఐకేఎంఎస్ పిడిఎస్ ఆందోళన, ఆర్డీఓకు వినతి. రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా, రెండవ స్థానంకు చేరుకున్న భారత్, లాక్డౌన్ ఎత్తివేతతో అత్యధికంగా కేసులు నమోదవుతున్న వైనం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.